నేను తీస్తాను కదా. అది బ్యాగ్ ఒకటి ఉంది. రండి సార్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో సత్యసాయిబాబా గారు మొదటి నుంచి ప్రతి వ్యక్తికి తెలియజేస్తుంది ఏంటంటే, మానవ సేవ లోపల మాధవ సేవను చూడడం. మన భారత హిందూ సాంప్రదాయ పద్ధతుల ప్రకారంగా ఏ సంస్కృతి ద్వారానైతే మానవ సేవ చేయడం అన్నది నేర్పారో, వారి యొక్క శిక్షణలో భాగంగా వారి యొక్క దివాశిష్యులతో భాగంగా ఈ రోజున జగిత్యాల సత్యసాయి సేవా సంస్థ అందరం కలిసి గారు అందరం కలిసి మిత్ర బృందం అందరం కలిసి ఈ రోజున ఏదైతే అమృత కలశం అంటే ఏదైతే ఒక నిత్యావసర సరుకులు జనజీవన స్రవంతి లోపల కొంతమంది తనకు తాను తినలేని సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్న బీద జనాలకు వాస్తవంగా సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల ప్రతి నెల లోపల ఇక్కడ మందిరంలో కూడా కొన్ని సెలెక్టెడ్ ఫ్యామిలీస్ను చూసి వాళ్ళకి ఎవరికైతే సరియైన రీతిలో అవసరం ఉందన్న తెలిసిన
నీట్ అండ్ నీట్ అనేది ప్రధాన ఉద్దేశం. మనం ఇచ్చే ప్రతి వస్తువు కూడా తన కడుపుకు కానీ తన కాళ్ళకు కానీ చేరాలన్నదే సత్యసాయిబాబా సంకల్పం. సో ఆ దృక్పథంతో ఏదైతే సత్యసాయిబాబా ఆర్గనైజేషన్లో నెల నెలకు అమృత కలశం ద్వారా ఏ రకంగానే ఇస్తామో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ మేము ఏదైతే ఈ ఇష్యూను ప్రతిబింబం చేసిన కొంతమంది దాతలు కూడా వాళ్లకు వాళ్ళు మనం కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది మంచి మంచి వ్యాపారవేత్తలు, కొంతమంది సమాజ నిర్మాతలు, వీళ్ళందరూ కూడా చేయుతనిచ్చి వాళ్లకు వాళ్ళు ప్రతిబింబం చేసి వాళ్ళు ఏర్పరిచిన ఏదైతే సంకల్పంతో ప్లస్ మేము ఏదైతే రాజేందర్ గారు ఆనంద్ అందరం కలిసి కూర్చొని తీసుకొని వారి ఏమేమి ఐటమ్స్ అయితే అవసరం ఉంటాయి ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని మరి వాళ్ళకు ఈ రోజు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని బియ్యంతో సహా దొరుకుతున్నాయి కానీ మా గోధుమ పిండి దొరకలేదని ఎప్పుడైతే అడగడమే తరువుగా ఇమ్మీడియట్గా అనుకోకుండా 100 దీనివల్ల గోధుమ పిండి ప్యాకెట్స్ని తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబానికి ఇక్కడ సెలెక్టెడ్ కుటుంబానికి కనీసం 10 రోజులకు వాళ్ళకి అవసరమైన గోధుమ పిండిని ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు సత్యసాయిబాబా ఆర్గనైజేషన్స్ లోపల మనం ప్రతి చేస్తూ ఈ రోజున ఏదైతే ఈ కరోనాతో విశ్వ ప్రపంచం మొత్తం 204 దేశాలు దాదాపు ఈ రోజు వరకు విశ్వ కరోనాతో బాధపడుతున్న ఈ రోజుల లోపల ఇంట్లో ఉన్న ధనికుడు కూడా తను తినలేని పరిస్థితి తన అవసరం ఉన్న వస్తువులను అట్లాంటి పరిస్థితులలో వీళ్ళ కడప ముందు వీళ్ళు ఎక్కడైతే ప్రభుత్వం ఏర్పరిచిన ఈ షెల్టర్ దగ్గరకు వచ్చి ఇచ్చే అవకాశం వాళ్ళకు అవసరం ఉన్న సరుకులు ఇచ్చే అవకాశం కల్పించడం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి పాద పద్మములకు మరి జగిత్యాల సమితికి ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తూ ఇక ముందు కూడా ఏవైనా కార్యక్రమాలు చేపట్టడానికి కూడా నేను మానవతా దృక్పథంతో ఎక్కడ తెలిసినా కూడా ఏదైతే వీరిద్దరు 2 నెంబర్లు ఇచ్చారో ఆ ఇచ్చిన నెంబర్లు తెలియజేసిన ఎడల ఆ తెలియ వాళ్ళకి కరెక్ట్ అవసరం ఉందని తెలిస్తే సంబంధిత ఎంఆర్ఓ గారు, సంబంధిత ఏఎం గారు ఉన్నారు అండ్ సరీలాల్ సీఏ గారు, ఇంటెలిజెన్స్ సీఏ ఏదైతే దీని గురించి ఉన్నారో వీళ్ళందరితో వాళ్ళ ఆదేశాల ప్రకారంగానే ఆర్ఐ గారి నేతృత్వంలో పంపిణీ చేయడానికి మేము ఎల్ల విధాల భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య కృపాశిష్యులతో సత్యసాయి సేవా సమితి జగిత్యాల తరఫున ఈరోజు దాదాపు 100 డ్రై రేషన్ తోటి నిత్యావసర వంట సరుకులతోటి కిట్స్ అమృత కలశాలని తయారు చేసి ఇందాకే బుడిగ జంగాల కాలనీ అక్కడ 40 మందికి అందించడం జరిగింది. అలాగే ఇక్కడ చలికల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మ్యాంగో మార్కెట్లో ఉన్నటువంటి లేబరర్స్, డైలీ వేజ్ వర్కర్స్, వలస కూలీలకి వచ్చి వాళ్ళకి ఏం అవసరం ఉంది అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి చాలా రోజుల నుంచి ఇక్కడ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అయినా కూడా మరి సత్యసాయి సేవా సంస్థ తరఫున మరి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏం అవుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే చాలామంది మాకు రైస్ ఇచ్చారు, వేరే వేరే సరుకులు ఇచ్చారు, మాకు సరుకులు వద్దండి కానీ మాకు రెగ్యులర్గా అలవాటైనటువంటి మీల్స్ మేము చపాతి తింటాము కాబట్టి మాకు గోధుమ పిండి ఇవ్వండి, గోధుమ పిండి ఇస్తే కనుక మాకు చపాతీ చేసుకోవడానికి వీలు ఉంటుందని చెప్పేసి చెప్పడము. సో వెంటనే మరి మేము ఒక 100 కిలో ప్యాకెట్స్ గోధుమ పిండిని తీసుకొచ్చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి 3 కిలోల చొప్పున గోధుమ పిండిని అందజేయడం జరిగింది. మరికి ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆర్ఐ గారు మరి ఎంఆర్ఓ గారి యొక్క పర్మిషన్ తోటి ఇక్కడ మేము వచ్చి చేయడం జరుగుతుంది. అలాగే మా మెప్మా ఏఓ గారు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్పంచుకున్నారు. ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకొక 100 ఫ్యామిలీస్కి మేము ఈ యొక్క సరుకులు అందించడానికి బయలుదేరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి బయలుదేరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరంగా సత్యసాయి సేవా సమితి పక్షాన మేము చేయదలుచుకున్నాము. ఈ కరోనా ఉన్నంత వరకు, ఈ లాక్డౌన్ ఉన్నంత వరకు కూడా ఎటువంటి ఫ్యామిలీస్కి ఎక్కడ సహకారం కావాలన్న కూడా నిత్యావసర సరుకులు మేము అందించడానికి పూనుకొనున్నాము. కాబట్టి ఎవరైనా జైతల ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరికైనా అవసరం ఉంటే కనుక దయచేసి మా నెంబర్లు కాల్ చేయండి. సత్యసాయి సేవా సమితి సభ్యులు ఎవరైనా కూడా మీరు కాంటాక్ట్ చేయండి. మా నెంబర్లు మీ యొక్క సౌలభ్యం కోసం 2 నెంబర్లు ఇస్తాము. 9849040380, ఇంకొక నెంబరు 9299997199. ఈ నెంబర్లు మీకు 24 అవర్స్ అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా కూడా మాకు కాల్ చేసేసి ఇక్కడ పర్టికులర్ పర్సన్కి ఈ యొక్క నిత్యావసర సరుకులు చాలా అవసరం ఉంది అని చెప్పేసి కనుక మీరు చెప్తే వారికి మా సంస్థ తరఫున ఎవరో ఒకరు వెళ్ళేసి వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే ఎంఆర్ఓ గారి పర్మిషన్ మాకు తీసుకున్నది జరిగింది. వారి ఆధ్వర్యంలో, వారి యొక్క ఆర్ఐ గారి ఆధ్వర్యంలో, అలాగే మెప్పా లాంటి సంస్థల, మున్సిపల్ సంస్థల వారి యొక్క ఆధ్వర్యంలో కూడా మేమందరం ఈ సహకారం, ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని కొనసాగించదలుచుకున్నాము. దయచేసి అందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. జై సాయి.